గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ ఎనీ 5 టైప్స్ ఆఫ్ చార్ట్స్. ఏవేమి 5 రకాల చార్ట్ల గురించి రాయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ యు మీన్ బై చార్ట్స్. సో టీచింగ్ ఎయిడ్స్ ఆర్ డివైసెస్ విచ్ ప్రెజెంట్స్ యూనిట్స్ ఆఫ్ నాలెడ్జ్ through auditory or visual stimulation or both with a view to help learning. These are sensory objects or images which stimulate and reinforce of learning. Chart is a visual aid through which a sequential relationship is established between the lines of figures and words. So మరి చార్ట్ అనేటువంటిది చిత్ర రూపము లేదా రేఖ రూపంలో ఉన్నటువంటి ప్రామాణిక వాస్తవాలు, వాటిని ఆలోచన పరంగాను క్రమబద్ధంగా వ్రాయటమే మనం చార్టు అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మరి చాలా చార్ట్లు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్స్ బట్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఫ్యూ టైప్స్ ఆఫ్ చార్ట్స్. సో చాలా ఉన్నాయి. అయితే అందులో మనం కొన్ని, అంటే ఐ మీన్ 5 రకాల చార్ట్లు మాత్రం మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ టేబుల్ చార్ట్, పట్టిక పటం అని అంటాం. సో ఈ టేబుల్ చార్ట్ను జనరల్గా మరి ఏదైనా కానీ పోలికలు, భేదాలు, మరి లాభ నష్టాలు మొదలగు వాటిని తెలిపేందుకు లేదా తెలియజేసేందుకు మనం ఎక్కువగా ఈ టేబుల్ చార్ట్లను ఉపయోగిస్తూ ఉంటాం. ఇందులో ప్రధానంగా టైం టేబుల్ కూడా వస్తుంది. టైం టేబుల్ మరియు మనం హాస్పిటల్స్లో మనం గమనించినట్లయితే మరి ఆ హాస్పిటల్స్లో మరి రోగుల యొక్క వివరాలను కూడా మరి ఈ టేబుల్ చార్ట్ పైన రాసి ఉంటారు. సో ఆ విధంగా మరి టేబుల్ చార్ట్ అనేటువంటిది ఉపయోగకరంగా ఉంటుంది. టేబుల్ చార్ట్ను అందుకు అనుగుణంగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ట్రీ చార్ట్, వృక్ష చార్టు లేదా ప్రవాహ చార్టు అని కూడా అంటాము. అయితే ఇదేంటంటే ఈ వృక్ష చార్టులను ప్రధానంగా ఒక సంస్థ యొక్క పెరుగుదల అభివృద్ధిని చూసేందుకు వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక సంస్థ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, మరి గ్రోత్ ఎలా ఉంది అనేటువంటిది తెలియజేసేందుకు ఈ ట్రీ చార్ట్లను ఉపయోగిస్తూ ఉంటాం. ట్రీ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు షో ద గ్రోత్ ఆర్ డెవలప్మెంట్ ఫ్రమ్ ది బిగినింగ్. జనరలీ ట్రీ చార్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫర్ ప్రజెంట్ ద గ్రోత్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ దేర్ యాన్సిస్టర్స్. సో ఈ చార్ట్లు అనేటువంటివి ప్రధానంగా మరి ఒక సంస్థ యొక్క అభివృద్ధి లేదా పెరుగుదల, లేదంటే ఒక వ్యక్తి యొక్క వంశవృక్షంను చూపించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మరి ప్రాముఖ్యమైనటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు కదా మన భారతదేశంలో, అలాంటి వారిని ఎవరినైనా ఒకరు తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ దేవరాయలు. సో ఈ శ్రీకృష్ణ దేవరాయల వంశమును, వాటి ఉత్పత్తి స్థానాన్ని మరి ఒక చెట్టు, ఒక డ్రమ్ అంటే బోదలాగా తీసుకుంటే మిగిలిన వాటిని వాటికి ఉన్నటువంటి కొమ్మల్లాగా చూడవచ్చు. అంటే వారి యొక్క యాన్సిస్టర్స్ని అంతా కూడా ఒక బోదే అంటే ఒక బుడంలాగా తీసుకుంటే దాన్ని కొమ్మలను వారి యొక్క వంశం డెవలప్మెంట్గా మనం చూపించవచ్చు. అంటే వాటిని కొమ్మలుగా చూపించవచ్చు. సో ఈ విధంగా ఈ ట్రీ చార్ట్ను ఉపయోగించవచ్చు. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఒక సంస్థలోని ఉద్యోగులను లేదా ప్రభుత్వంలో, ఫర్ ఎగ్జాంపుల్ కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ మరియు ఈ న్యాయశాఖల మధ్య ఉండేటువంటి సంబంధాలను గురించి తెలిపేందుకు ఈ ఫ్లో చార్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి అధికారాల పంపిణీ, విభజన, బడ్జెట్ల వివరాలు మొదలగు అన్నీ కూడా మరి ఫ్లో చార్ట్ల ద్వారా తెలియజేయవచ్చు.
ఫ్లో చార్ట్స్ ఆర్ యూజ్డ్ టు షో ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ అండ్ ద ఫంక్షనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ అండ్ లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ ప్రొవిన్షియల్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డిఫరెంట్ రూల్స్ స్ట్రక్చర్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ హౌ ద గవర్నమెంట్ గెట్స్ అండ్ స్పెండ్స్ మనీ ఎక్సెట్రా. సో ఈ విధంగా ఈ ఫ్లో చార్ట్లను మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్రొనాలజీ చార్ట్స్. సో క్రొనాలజీ చార్ట్స్ అనేటువంటివి ఎక్కువగా కాల ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను గురించి తెలియజేసేందుకు మనం ఎక్కువగా ఈ క్రొనాలజీ చార్ట్స్ను ఉపయోగిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కాల ప్రాముఖ్యత గల అంశాలను వివరించేవి క్రొనాలజీ ఆర్ టైమ్ లైన్ చార్ట్స్ అని అంటాము. ఒక ఉద్యమ కాలంలోని గొప్ప సంఘటనలు లేదా ఒక మహనీయుని జీవిత చరిత్రలోని సంఘటనలు లేదా ముఖ్యాంశాలను ఇవి వివరించేవిగా ఉంటాయి. ఈ టైమ్ లైన్ చార్ట్స్లోనే ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోని ముఖ్య సంఘటనలను ఈ క్రొనాలజీ చార్ట్ ద్వారా వివరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1947లో మనకు భారత స్వాతంత్రం వచ్చింది. తర్వాత మరి 1950లో మరి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా మనం బెస్ట్గా చెప్తున్నట్లయితే ఫ్రమ్ 1857 నుంచి 1947 వరకు, అంటే ఒక క్రమాన్ని అనుసరించి కాల ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను క్రమాన్ని అనుసరించి వివరించేందుకు ఈ క్రొనాలజీ చార్ట్లను ఉపయోగించడం జరుగుతుంది. దీస్ క్రొనాలజీ చార్ట్స్ ప్రొవైడ్ ఏ క్రొనాలజికల్ ఫ్రేమ్వర్క్ వితిన్ విచ్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ మే బి రికార్డెడ్ మే డెవలప్ టైమ్ సెన్స్ అమాంగ్ ద పీపుల్స్ హెల్పింగ్ దీస్ కాంప్రహెన్సెడ్ అండ్ విజువలైజ్డ్ ద ప్రెజెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ కల్చరల్ అచీవ్మెంట్స్ రిలీజియస్ ఎక్సెట్రా కెన్ బి మోస్ట్ ఈజీలీ షోన్ ఇన్ ఏ క్రొనాలజీ చార్ట్. సో ఇటువంటివన్నీ కూడా మనం క్రొనాలజీ చార్ట్ ద్వారా ఈజీగా వివరించేందుకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ చార్ట్స్. సో విభజించేటువంటి చార్టులు లేదా వర్గీకరణ చార్టులుగా మనం చెప్పుకోవచ్చు. దీస్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ చార్ట్స్. క్లాసిఫికేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ క్యాటగరైజింగ్ సంథింగ్ అకార్డింగ్ టు షేర్డ్ క్యారెక్టరైజేషన్స్. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ క్లాసిఫైయింగ్ సాయిల్స్ ఆన్ రాక్స్ ఇన్ గ్రూప్స్. నేమింగ్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ క్యాటగరైజేషన్స్ ఈజ్ ద ఫైనల్ పార్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్. విత్ క్లాసిఫికేషన్ చార్ట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ విజువలీ టు కంపేర్ రిలేటెడ్ ఐడియాస్. సో దిస్ ఈజ్ క్లాసిఫికేషన్ చార్ట్స్. ముఖ్యంగా ఏదైనా కానీ ఒక లక్షణాలను ఆధారంగా చేసుకుని విభజించేటువంటి వాటిని విభజించే చార్టులుగా చెప్తాం. ముఖ్యంగా నేలలు రకాలు, పర్వతాలు రకాలు. సో ఈ విధంగా ఏదైనా కానీ ఒక అంశాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ను విభజించేందుకు ఈ క్లాసిఫికేషన్ చార్ట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. సో ఇవి 5 రకాల చార్టులు. దిస్ ఈజ్ అబౌట్ 5 టైప్స్ ఆఫ్ చార్ట్స్. థ్యాంక్ యూ.